తగలబెట్టండి సార్. నిరంజన్ గారు హలో, హాయ్, నమస్కారం. నేను మీ హమీద. సో ఈరోజు వ్లాగ్లో మా ఇల్లు, మా ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎవరెవరు షూటింగ్లో ఉన్నారు అన్నీ నేను చూపిపోతున్నాను. ఇక్కడ ఒక ఎంట్రీ తీయరా, కమ్ ఆన్. నేనా సార్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్, పకోడి, సమోసాలు, మరి అంత యాటిట్యూడ్ గా కూర్చోలేదు, నాకు తెలియదే. చూసారా అసలు రాహుల్ కి యాటిట్యూడ్ మామూలు, హీల్స్ సరిగిపోతారు కదా? రే, హీల్స్ అని వాళ్ళకి తెలుసు కదా, కెమెరాలు అలా చూసి చూడండి సార్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. థాంక్స్ తదాస్తు. గ్యాప్ ఎవరా, గ్యాప్ ఇవ్వు. పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు మంచివే కదా. ఈ నెల వేసుకుంటారు, మళ్ళీ మమ్మల్ని ఏమో కాళ్ళు సాగలేయండి అంటారు. ఎడుగు నుంచో పెట్టినప్పుడు సజెషన్ షాట్స్. నేను మీకు ప్రదర్శింప చేస్తా. ఒక ఆ సీన్ లో అసలు నేను ఆ సీన్ చూసినప్పుడు ఏ సీన్ లో అదే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ బ్లాగ్ ఒకటి వచ్చింది కదా బ్రహ్మముడిలో మా హంగామా అని చెప్పి, ఆ బ్లాగ్ లో నేను ఎక్కడ ఉన్నాను? పులిహోర, ద యూత్ మిక్సర్. ఆ రోజు షూటింగ్ లోనే ఉన్నాను కదా. షూటింగ్ లో ఉన్నావు కానీ బ్లాగ్ లో లేవు. ఎందుకు లేను? ఊరికొట్టే కలిసి వచ్చి కూర్చుంటాం అందరం కలిసి. మరి ఆ రోజు ఎందుకు రాలేదు బ్లాగ్ లో? ఆ రోజు ఎక్కడ చేసాము? ఆ రోజు మన సీ హౌస్ లో చేసాం. అవును, అక్కడ ఉన్నాను కదా. ఉన్నావు. మరి ఎందుకు లేను బ్లాగ్ లో? తీయలేదు కాబట్టి. అదే ఎందుకు తీయలేదు అంటున్నా? నేను తీయలేదు. అదే ఎందుకు తీయలేదు? నేను షూట్ చేయలేదు, ఆయన షూట్ చేశాడు. ఆయన ఆ రోజు పడుకున్నాడు కదా పైన. ఏకదమ్ ఇన్నె వక్త్ బదల్ దియా, జజ్బాత్ బదల్ దియా, జిందగీ బదల్ ది. అలా ఆయన గాడు మీ తమ్ముడు గాడు చేసిన రీల్ డిలీట్ చేస్తాడు, చేసిన బ్లాగ్ డిలీట్ చేస్తాడు, చేసిన ఫోటో డిలీట్ చేస్తాడు. ఇంకెందుకు నేను ఉండడం అక్కడ? ఎవడు తెలుసురా, ఎవడు తెలుసు? షేక్స్ లాలు, షేక్ లాలు. అచ్చన్న షేక్. ఏం మాట్లాడుతావు నువ్వు, ఏం మాట్లాడుతావు నువ్వు? బట్ ఐ డోంట్ వాంట్ టు ఈట్ షుగర్ బ్రో. ఉస్మే సే షుగర్ నికాల్ కే పీరో. ఈ మాత్రం ఇస్తే చాలు, చల్ రగిపోతారు. నో నో, ఇట్స్ నాట్. ఐ యామ్ ఈటింగ్ ఆల్్రెడీ దిస్ బిగ్ వర్డ్ కాయ, పొచ్చకాయ. ఒకడి పొచ్చకాయ తెచ్చాడు, మొత్తం పుచ్చిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మొత్తం పుచ్చిపోయింది, ఏమీ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోన్ పెట్టేసినట్టు ఇంతసేపు మాట్లాడుతుంది, వాడికి ఆర్డర్లు వస్తుంది మళ్ళీ. ఇందాక ఏమని చెప్పారు తెలుసా? లెమన్ లో షుగర్ వేసుకుని తాగుతా అన్న. యు నో వాట్ డస్ ఇట్ మీన్? లెమన్ జ్యూస్. ఇట్స్ నాట్ లెమన్ జ్యూస్. లెమన్ ని కట్ చేసి ఇలా పెట్టి దాని మీద షుగర్ వేసి ఆ షుగర్ చేసి ఇలా షుగర్ పెట్టి అలా చెప్పలేదు. లెమన్ లో షుగర్ వేసి తాగుతాను. లెమన్ లో షుగర్ ఎలా వేస్తారు? లెమన్ వాటర్ లో షుగర్ వేస్తారు, లేకపోతే లెమన్ పిండి దానిలో షుగర్ వేస్తారు? లెమన్ లో షుగర్ అంటే లెమన్ లో షుగర్ వేయడం. అలానే చెప్పాను. నేర్పిస్తున్నారా? నేర్చుకోవాలి. థాంక్స్. మీద చాలా మంచి వ్యక్తి నిజంగా, సో జెన్యున్, సో కైండ్ హార్టెడ్, సాఫ్ట్ హార్టెడ్. జెన్యున్గా చెప్తాం, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నది వస్తే పాడు చేస్తాను. సో చాలా మంచి పర్సన్ బేసిక్గా. కాకపోతే మూడ్ స్వింగ్స్ ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. ఆ మూడ్ స్వింగ్స్ని కూడా బాగా మేనేజ్ చేస్తుంది. అవతల ముందు దొరకకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూపించేంత వాళ్ళ తమ్ముడి మీద చూపిస్తుంది. వాడు పాప అమ్మాయికి ఒక పక్షి దొరికిపోతూ ఉంటారు పెద్దదానికి. సో చాలా ఫ్రెండ్లీ, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా చాలా ఫ్రెండ్లీగా రియాక్ట్ అవుతుంది, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. అండ్ సెట్లో అయితే టు బి ఆనెస్ట్ చాలా క్యాజువల్గా, చాలా జోవియల్గా ఎప్పుడు నవ్వుతా నవ్విస్తూనే ఉంటుంది. దాని అందరికీ కారణం నేను. సో అది తన నుంచి చెప్తే బాగుంటుంది. అంత మాట మొత్తం చెప్పి రేట్ నేను తీసుకున్నాను, బాగుంది కదా. వచ్చిన ఆర్టిస్టులు అందరూ మేము పేర్లు రాసి సంతకాలు పెట్టాలి, లేకపోతే మా పేమెంట్ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, నౌ టార్చర్ బిగిన్స్. మాకు కొంచెం గ్యాప్ వచ్చింది, సో బ్రేక్ టైం మేము అందరినీ టార్చర్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు కమ్ ఫాలో అస్. ఇది యాక్చువల్గా మీకు చూపిస్తాను, రండి. ఇది మా రాహుల్ది ఇల్లు. రాహుల్ ఇక్కడే ఉంటాడు అనమాట, నేను అక్కడ ఉంటాను అనమాట. బేసిక్గా ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు. రోజు ఇల్లు పెడతా ఉంటారు, ఏ రోజు ఖాళీ లేకపోతే హోటల్లో రూమ్ అని చెప్పి పక్కన సెట్ చేస్తారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంటే అంటే మోస్ట్లీ ఇంటీరియర్ మనకి చూస్తారు కదా, ఈ ఇల్లుదే. ఇదే కదా ఇల్లు ఇంటీరియర్ ది? నాకు తెలియదు. ఇదే తెలియదు. చెప్పు ఏదో ఒకటి నాకు. దాన్ని ఏమంటారు? హలో, ఏంటది? పకోడీ తెలియట్లేదా?
ఎందుకండి అంటేనేమో అందరికి కోపం వస్తుంది. మేము అసలు ఎలా చిల్ అవుతామని అందరికి అనిపిస్తుంది కానీ అలాంటిది ఏమి ఈరోజు ఏదో గ్యాప్ ఉంది అని చాలా. ఇగో ఈయన గారి తమ్ముడు మీ అందరికి ఆల్రెడీ పరిచయం ఉన్నాడు కదా, ఈయన గారిని మధ్యాహ్నం భోజనం చేయలేదు, నాకేమైనా తీసుకురారా తమ్ముడా అంటే ఆల్మోస్ట్ 2 గంటల సేపు వెయిట్ చేయించి నీకు బలే యాపి ఉండదు కదరా, నీక ఏదో జరుగుతుంది అనుకుంటారా తల్లి. హమీద గురించి అంటే కొన్ని వాక్యాలు చెప్పండి. హమీద నా గురించి చెప్పండి. చాలా మంచి పిల్ల, పొద్దున్న 9 గంటలకు వచ్చే చాట్లో కరెక్ట్గా 9 గంటల లొకేషన్ లో ఉంటుంది సార్. నిజాలు చెప్పన్నారు సార్, లేనివి చెప్తున్నారు సార్. నిజం చెప్పా, 9 గంటల లొకేషన్ లో ఉంటుంది చెప్పా. ఓకే 9 గంటల లొకేషన్ లో ఉంటుందా? అదే కదా నిజం. బిగ్ బాస్ వచ్చింది, మా వాళ్ళు ఉండడం అంతా ఆటాడేసుకుంటుంది. ఇప్పుడు మా టీంతో పని చేయాలా మనం, ఇంత ఈవెన్ వాళ్ళు బాగా ఇస్తాడు అనుకున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏం లేదంటున్నారా? చక్క అలయం లేదు, చక్క ఫ్రెండ్లీ కలిసిపోయింది. అమిత చాలా బాగా కలిసిపోయింది సార్, అందరితో బాగా కలిసిపోయింది. కరెక్ట్ క్యారెక్టర్ కలవడంలో సెట్ అయిపోయింది. నిజంగా బయట బేసిక్ గా ఫుల్ మాస్ కాబట్టి ఆ మాస్ అలా సెట్ అయిపోయింది, నా క్యారెక్టర్ కలిసి వచ్చింది. మేము ఒక సెలబ్రిటీ, ఆవిడ ఒక సెలబ్రిటీ. తప్ప చదవను మధ్యలో అక్కడ పెట్టి బేసిక్ యాంకర్ కదా. అవును, దీనికి ఈ బ్లాక్ కాదు కదా. ఏదైనా సరే, ఐ యామ్ నాట్ గెటింగ్ పెయిడ్. నో, దే పెయిడ్ నో నో. సరే చెప్పండి, మిగతా ఇంకేమంటే ఆవిడ గురించి వదిలేండి, నా గురించి చెప్తారేమో. ఆవిడ బ్లాగ్ ఎవరిది, ఎవరిని చెప్పాలి? కనివండి రా, కనివండి, కనివండి. ఈ మనిషి 3 గంటల సేపు వెయిట్ చేయించి ఆ తర్వాత లాస్ట్ ఒక పుచ్చకాయ 2 బత్తాయి పళ్ళు తీసుకొచ్చి అరే ఏ కావా అన్నాడు. నువ్వు ఎంత చెప్పినా ఆ కామెంట్స్ లో నా గురించి ఎలా మాట్లాడుకుంటారో అది చూసుకో. నమ్మకం నమ్మకం నమ్మకం. ఏం కామెంట్స్ పెట్టలేదా వాడి గురించి? పెడతారుగా, నోటికి వచ్చినట్టు పెట్టండి వీడి గురించి. నాకు తెలుసు, వాళ్ళు తెలుసు నేనేంటి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది మా ఇల్లు అన్నమాట, ఇల్లు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇది స్వప్న రూము. ఈ స్వప్న రూమ్, ఇప్పుడు స్వప్న రూమ్ లో రాజు ఉన్నాడు. సీన్ జరుగుతుంది, నా రూమ్ లో షూటింగ్ జరుగుతుంది, అక్కడ రాజు ఉన్నాడు, నేను లేను కదా. సో ఈ రూమ్ మా మమ్మీ వాళ్ళ రూమ్ అన్నమాట. సో ఇలా ఉంది మా రూమ్ ఇల్లు, ఇక్కడే మేము ఉంటాము, ఇక్కడే తింటాము, ఇక్కడే పడుకుంటాము. ఇంకా రండి, మాకు నేను లేకపోతే మా మమ్మీకి బాధ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. అసలు నన్ను అలా వదిలేశారు, మర్చిపోయారు. ఏంటంటే నన్ను వదిలేసి వెళ్ళి ఊడిపోయింది. ఊడిపోయిందా? లేచిపోయింది. నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చెప్పండి చెప్పండి, అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంది రాజ్ని అయితే మంచి అమ్మాయి. అలా కాదు, నా పరువు కాపాడింది, కాపాడింది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు చెప్పండి అందరూ, నేను వెళ్ళే బుఫర్ అమ్మ వినవే, అమ్మ వినవే అంటే అప్పుడు వినే ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే కదా. వెల్కమ్ టు హమీదాస్ యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేసుకోండి. నేనెవరో చెప్పండి, చెప్పబోతు దూకేస్తా దూకేస్తా. ఊరికే చెప్పాను, మేము మీకు మా ఇల్లులో ఉన్నాము. సో చాలా హాట్, మార్నింగ్ నుంచి ఫుల్ డ్రైన్ అయ్యి ఎనర్జీ అన్ని డ్రైన్ అయిపోయింది. అసలు ఏమో లేదు, ఏమో లేదు. ఇది అన్ని ఫ్యాన్ కూడా సెట్ ఫ్యానే. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. చాలా పేద, చాలా ఎనర్జెటిక్ గా అప్పుడు వస్తే మార్నింగ్ ఎలా వస్తావు?
గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్ అలా కనివండ్రా కనివండి కనివండి సో ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోవంట అంత ఉంది సమ్మర్ బట్ ఈ రోజు వి ఆర్ ఎక్స్పెక్టింగ్ రెయిన్ కదా ఇంకా నేను ఇంటికి తిరిగి రాలేదు కదా తిరిగి వస్తే అప్పుడు సో నౌ ప్రపంచంలో నాకు ఎక్కువ శత్రువు ఎవరు కావ్య నవ్వు ఆపుకుంటున్నావు కదరా వి ఆర్ మిస్సింగ్ హమీదా వెరీ మచ్ నేను కూడా మిస్ అవుతున్నాను మమ్మీ వాళ్ళతో నైనిషా కావ్య ఇళ్ళతో చాలా తక్కువగా కలిసే సీన్స్ ఉంటున్నాయి కాబట్టి ఈరోజు కూడా మా ఇంట్లో అనేది ఉంది బట్ బయటకే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా ఎండగా ఉంది చాలా మంది టుడే ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయండి సో వెల్కమ్ టు లైక్ చేయండి హమీదాస్ యూట్యూబ్ ఛానల్ని నాకు కళ్ళు అన్ని తిరిగిపోయింది ఇది మా కిచెన్ అన్నమాట ఎలా ఉంది బాగుంది కదా డైనింగ్ టేబుల్ ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ ఇది దేవుడిది పూజ చేసేది ఉంటుంది సో ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు ఇల్లుది సోఫా ఇది ఫస్ట్ హై టు మై సబ్స్క్రైబర్స్ అంత కూడా రెస్పెక్ట్ లేకుండా అంటే అబ్బో కమలా సార్ అంత కూడా రెస్పెక్ట్ లేకుండా తయారయ్యాను హాయ్ అండి చెప్పానక్క మంచిగా చెప్పు ఇదే నటించడం ఎక్కువైపోయింది ఈ మధ్య నీ దగ్గర నేర్చుకున్నాను మంచిది గుడ్ యాక్టర్ సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా హాయ్ అండి పద్ధతిగా ఇంకా మంచిది చెప్పు చెప్పండి అలా అలా మర్యాద పద్ధతి అలా మెయింటైన్ చేయాలి హాయ్ వ్యూవర్స్ అంటే ఏమనుకుంటు హాయ్ నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు చెప్పక్క నువ్వు చెప్పింది నేను చెప్పిందో చెప్తావా చెప్పు ఏదో ఒకటి చెప్పు మంచి మన ఇల్లు గురించి ఎంత మనకి ఎంత రిచ్ అవుతుంది వద్దురా నేను చెప్తున్నాను కదా ఇంటికి ఒక్కసారి రండి రెండోసారి అసలు రా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి అంటే మా అక్క కలర్ ఉండడం వలన తన స్కిన్ టోన్ కి మెల్ట్ అవ్వట్లేదు మేము మేకప్ వేయడం మానేసాం ఎందుకంటే మెల్ట్ అయిపోతుంది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా వాష్రూమ్ చూపిద్దామా వాష్రూమ్ చూస్తారా వద్దులేండి ఎందుకు వాళ్ళు ఇట్స్ ఓకే దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి అసలు మన సీన్స్ లేదు నేను అందరికీ మిస్ అయ్యాను ఈ రోజు ఇంటికి వచ్చాను చూడండి నేను అంటే ఎంత ప్రేమ వాళ్ళకి ఎలా తీసుకుంటారు అంటే పురాతన వస్తువులు తవ్వకాల బయటపడ్డట్టు అన్నమాట అలా వ్యూ బాగుంటుంది బాగుంటదని చెట్టు పై నుంచి మేము వాటర్ ఫాల్స్ పెట్టాము సూపర్ గా ఉంది అయితేనే మా కామెడీ చేస్తున్నావా వచ్చి వచ్చు కంటెంట్ కోసం చెప్పాను అంతే మా బావగారు అక్కడ ఏదో తింటున్నారు ఒకసారి తిప్పండి తిప్పాలా లేదు ఇంకా అవ్వలేదు అని అంత వంట వచ్చు నాకు వంట వచ్చు ఏమి హలీం తీసుకుని రావాలా మార్నింగ్ దొరకవు కదా రేపు నైట్ ఉందా షూట్ ఓకే ఈవినింగ్ ఉంటే తీసుకొస్తారు తింటే తరిగిపోదులేదు సో మాకు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ అన్నీ చేస్తారనమాట ఇవన్నీ నేనేం చెప్తా ఉంటానంటే ఈ ఫుడ్ మొత్తం వేస్ట్ చేస్తారు కదా ఇప్పుడు డబ్బాలో మిగిలిపోతాయి కదా బాక్స్లో అది వేస్ట్ చేయకుండా అదే ఒక బాక్స్లో ఇప్పుడు కర్డ్ మిగిలిపోతే ఒక బాక్స్లోనే మొత్తం కలిపి ఒక సెపరేట్ ప్లేట్లో పెట్టేస్తే అలాగే తినడానికి ఉంటుంది అని నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నా నేనైతే ఫుడ్ ఇస్తారు కదా మిగిలిపోతే దాంట్లోనే కర్డ్ కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మా పెద్దమ్మ మేము మా పెద్దమ్మని ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు సరే నాతో ఏదో మాట్లాడాలన్నారు చూడండి మా అమ్మని చూడండి ఎంత హ్యాపీగా ఉంది అసలు
వెళ్ళిపోయింది, ఏదో తప్పుడు అడిగేసింది. చూడు చూడు అల్లుడు ఇప్పుడు జారి పడ్డట్టు బాత్రూమ్ లో పిల్ల కూడా బయలుదేరతా మొత్తం చుట్టూ తిప్పి నా మీద నువ్వే. సో ఐ కెనాట్ టేక్ ఎనీ డెసిషన్, అలా ఉంటుంది కదా ఈ అబ్బాయి. అందరూ థింకర్ చేస్తుంది. అరే అది రియల్ గా, నాట్ ఇన్ క్యారెక్టర్. డాడీ డాడీ ఇప్పుడు చెప్పండి. ఏది రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. మీరు హ్యాపీగా ఉన్నారా? మీరు నాకు మిస్ అవ్వట్లేదా? మీరు ఫీల్ అవ్వట్లేదా? నేనా? నువ్వు జంప్ అయి వెళ్ళిపోతే ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. అయ్యో బాబు, ఏం మామూలు టైం కాదే ప్రకాశం. ఆడియన్స్ గురించి వదిలేసేయండి. మీరు ఫాదర్ కదా, మీరు ఫీల్ అవ్వట్లేదా? చాలా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ ఎందుకు అవుతాను? పోతే పోయింది అని చెప్పి పోతే పోయిందని కదా. హే మళ్ళీ ఇస్తాడు. హాయ్ హాయ్ చెప్పండి. ఎవరు ఎవరి ఫ్రెండ్? ఏ నా ఫ్రెండ్ జంప్ అయిపోయిందని నాకు మార్నింగ్ న్యూస్ వచ్చింది తెలుసా? అవును, యాక్చువల్గా అవును, మార్నింగ్ ఒక అమ్మాయికి చెప్పారంట షూట్, కానీ మార్నింగ్ ఆ అమ్మాయి నైట్ ఫోన్ చేసి నేను రేపు రాను అని చెప్తే మార్నింగ్ మార్నింగ్ నాకు మేనేజర్ గారు వచ్చి ఏం చెప్పారంటే, నీ అమ్మాయి నువ్వేనా జంప్ అయిపోయాదు? ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి అంట రియల్ కూడా ఈ అమ్మాయేనా? నేనేమన్నా తెలుసా, స్వప్న ఫ్రెండ్ మాత్రం ఆ మాత్రం ఉండదా ఏంటి? అంతే కదా, ఇప్పుడు స్వప్ననే జంప్ అయిపోయింది, ఫ్రెండ్ కి ఆ మాత్రం ఉండదా? సేమ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కదా, సేమ్ ఉంటది. ఏం చేద్దామంటావు మరి? ఒక్కటే, మేము మొత్తం 6 మంది ఇంట్లో ఉంటే, 5 మంది 6 మంది ఇంట్లో ఉంటే ఉన్నారు కదా, మీరు ఆపోజిట్ టీమ్ ఆ పోడియంలో ఉన్నారు. లేవు ఇక్కడ అన్నది ఆ మాట అసలు తట్టుకోలేకపోయాను. ఇవి కింద పడి 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 నవ్వుతా ఉంది. ఏదో ఏమైతే హమిత అనే నాకు మనకి అందరికి కాళ్ళ టిఫిన్ తెచ్చి ఇచ్చి ఇచ్చింది, ఇప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నా ఇంట్లో లేదని హమిత దగ్గర నుండి నాకు టిఫిన్ రాలేదండి. ఫస్ట్ అసలు ఏం చెప్దాం అనుకున్నా నాకు చెప్పండి, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తా. విను విను, కూతురు వెళ్ళిపోయిన బాధ లేదు, హమిత రావట్లేదు, టిఫిన్ రావట్లేదు అంట. అయిపోయి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాకే టిఫిన్లు దొరకట్లేదు అక్కడ. మీరు ఈరోజు నిన్న చెప్పిన సీన్స్ కి వెళ్ళిపోయి ఇంకా బయటికి ఇంకా అవసరం లేదు మాకు. ఈరోజు చెప్తారా ఇంకా? ఈరోజు రేపు మమ్మీ మమ్మీ తీసేస్తుంది. నేను బతికి ఉన్నాగా మా డాడీ ఇది కావ్య కావ్య వేసేది కాదు, ఇవన్నీ కొనుక్కొని తీసుకొచ్చాము. అన్ని కొనుక్కొని తీసుకొచ్చి కావ్య దీనికి అలా అలా అప్పుడప్పుడు పెయింట్లు వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మా ఇల్లు ఎంట్రన్స్, ఇదే చాలా పెద్ద వచ్చేసారు మీరు ఆల్రెడీ. అందరూ కెమెరా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆయన కో డైరెక్టర్ అండి. ఎవరు ఫ్రేమ్లో రాను రాను అని చెప్పి అందరు పారిపోతూ ఉంటారు. సో ఇదే ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ రాహుల్ వాళ్ళ ఇల్లు, ఇక్కడ మా ఇల్లు. ఈ పోలీస్ వాళ్ళు ఎందుకు వచ్చారు? క్యారెక్టర్ కాదు కదా, నిజం పోలీస్ వాళ్ళు అనుకుంటారు. అమ్మో ఇక్కడ ఇదే టార్చర్ యాక్చువల్గా, స్టూడియో కదా ఇది. ఎవరు ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారు, క్యారెక్టర్ వాళ్ళు ఉన్నారా, నిజం పోలీసా తెలియదు. ఇప్పుడు వాళ్ళు నిజం పోలీస్ అనుకుంటా, ఏం మాట్లాడొద్దు. సో ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు స్నాక్ తినేసాము, ఇంకా టైం పడుతుంది మాకు, చాలా లేట్ అవుతుంది అనుకుంటా. ఈరోజు నైట్ షూట్ కూడా ఉంది. Thank you.
హాయ్ గైస్, వెల్కమ్ టు హమీదాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అమ్మ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చేస్తున్నాం. సో హౌ ఇస్ యువర్ బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్? యు ఎంజాయింగ్ ఇట్? అంటే నీకు ఇక్కడ ఎంతమంది సేమ్ కంటెంట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. మీకు నచ్చి ఉంటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అది అక్కడ దీపిక ఎక్స్ప్రెషన్ చూడాలి. చాలా అందంగా ఉన్నాయి.